అరే జాబ్ గిప్ కుచ్ బి నై జాంతా, ఓన్లీ ఎంజాయ్మెంట్, ఓకేనా? రే మామా, సరదాగా మనం అలా జాబ్ చెడగొట్టుకుని వస్తే ఎలా ఉంటుందిరా? పైగా వీడు బాబు ముచ్చట కూడా తీసినట్టు ఉంటుంది. రే, వీడ రికమెండేషన్ ఉంటే కుక్క కూడా రెడ్ కార్పెట్ వేస్తారు రా, వద్దు కాక, వెళ్తే జాబ్ వచ్చేస్తుంది. రే, జాబ్ కొట్టడం కంటే చెడగొట్టడంలోనే థ్రిల్ ఎక్కువ ఉంటుందిరా, వెళ్దాం పదా. సరే కాక, వెళ్దాం నాడు. వెళ్దామా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మీ బాస్? Yes. Okay. Excuse me. Good morning. Very good morning. నువ్వు సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ కాకినాడ? నువ్వు మా సుబ్బి గాడి కొడుకువా? కూర్చో కూర్చో, అంత రెస్పెక్ట్ అక్కర్లేదు. నీ బయోడేటా తీసుకువచ్చావా? డాడీ ఇవ్వలేదా? నీ బయోడేటా మీ డాడీ ఇవ్వడం ఏంటయ్యా? మరి నా ఉద్యోగం ఆయన రికమెండ్ చేయడం ఏంటి? నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? పెళ్లికి ఎక్స్పీరియన్స్ అడగరు కానీ జాబ్ కి ఎక్స్పీరియన్స్ అడుగుతారా? ఓకే, ఎంతకి సాలరీ ఎంత? నా ఫ్రెండ్ కొడుకువి కాబట్టి 1 lakh ఇస్తాను. 1 lakh అయితే డాడీకి ఇవ్వండి, 2 lakhs అయితే నాకివ్వండి. నీకు మేనర్స్ ఏం లేదా? మేనర్స్ మళ్ళీ మ్యాటర్ ఉండాలి కానీ లైట్ తీసుకో. సెక్యూరిటీ 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 స్నేక్ హిమ్ అవుట్. టైం వేస్ట్ చేయకుండా వీడిని బయటికి తోసేయండి. హలో నాన్న. నాన్నోయ్, ఈరోజు బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోయాను రా. రే, ఇదేమన్నా నా బర్త్డే అట్రా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి? ఒక రకంగా నా డెత్ డే రా. రే, నేను ఎంతో కష్టపడి నా చిన్నటి స్నేహితుడిని బ్రతిమలాడి నీకు ఉద్యోగం ఇప్పించాలని చూస్తే నువ్వు ఏం చేసావురా? ఏం చేశాను? నాకు ఉద్యోగం అంటే ఇష్టం లేదని అక్కడికి వెళ్ళి మిస్బిహేవ్ చేస్తావా? ఒరే బుజ్జి, నువ్వు సంపాదించి మాకేం పెట్టక్కర్లేదురా. బుజ్జిగడి ఫాదర్ రిటైర్డ్ రా, అందుకే పార్టీ చేసుకున్నావు. సర్లే, మళ్ళీ చేస్తాలే. రే, చూసారా రే? ఏంద్రా ఇది, వీసారా? దీనికోసం కొన్ని లక్షల మంది క్యూ కడుతున్నారు తెలుసా? ఇక్కడ ఆధార్ కార్డు కోసం కూడా లక్షల మంది క్యూ కడుతున్నారు. వీసా కీసా కూర్చునే జాంత, ఓన్లీ ఎంజాయ్మెంట్. అరే, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ వెళ్తారా? మీతో ఉంటే వచ్చే ఎంజాయ్మెంట్ ఫారెన్ పోతే. అందుకే వీసా గీసా ఏం లేదురా బాయ్. గింతేరా, వీసాలు వచ్చినంత ఈజీగా ఈ వీసాలు వస్తాయి. మీ బాబు ఇక్కడ తిరుగుతున్నాడేంట్రా? ఇక్కడే ఉన్నారా? రే, కనబడితే క్లాస్ పిక్తారా, మళ్ళీ వీసా గురించి అడుగుతాడు. వెళ్ళిపోయాడా అమ్మయ్యా? వెళ్ళిపోయారా? హాయ్ రాశ్రీను, ఇదే మా ఇల్లు. ఓ, ఇల్లు మస్తుంది. మీ అందమైన పూరులందరూ ఇట్ పెద్దింట్లో ఉంటారని ఫిక్స్ అయిపోయారా? ఏంటి మోస్తున్నావా? ఏ, నిజంగా మీ ఇల్లు మంచిగుంది. నీ అందమే ఇంటికి ప్లస్. రియలీ? ఇదేంటి మీ ఇల్లంతా ఓపెనింగ్స్ లేని మల్టీప్లెక్స్ థియేటర్ లా ఉంది. మీ మమ్మీ డాడీ ఊరెళ్ళారా? ఐమ్ సారీ. చిన్నప్పటి నుంచి అంకులే అన్ని తానే చూసుకున్నారు శ్రీను. ఇంతవరకు నేనేది అడగలేదు. ఫస్ట్ టైం నువ్వు కావాలని అడిగాను. కాకపోతే నా కాబోయే భర్త అంకుల్ కంటే నన్ను చాలా బాగా చూసుకోవాలని ఆయన కోరిక. ఆ కోరిక నీ రూపంలో తీరబోతుంది. అంటే మీ అంకుల్ మన పెళ్లికి ఒప్పుకోరన్నమాట? అవును శ్రీను, రేపు నువ్వు పెళ్ళయ్యాక మన కంపెనీ ఎండీ సీట్లో కూర్చోవాల్సింది నువ్వేగా. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, ఆ రోజే మన పెళ్లి గురించి అందరికీ చెప్పేద్దాం శ్రీను. మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయి.